ఇంటింటి రామాయణం జూన్ 10న ప్రారంభం, రాత్రి 8:30. ఇవ్వండి, షిఫ్టింగ్కి ఎవరైనా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్లతో మాట్లాడండి. మళ్ళీ అక్క, ఏంటి ఇలా వచ్చావు? మీ అందరినీ ఇంటి ఫంక్షన్కి ఇన్వైట్ చేద్దామని. ఫంక్షనా? ఏంటది? నా కూతురు ఆనందే ఉయ్యాల ఫంక్షన్కి. మొదటి కార్డ్ నీకే ఇస్తున్నాను, తీసుకో. అత్తయ్య, గౌతమ్ అందరూ తప్పకుండా రావాలి. మేం తప్పకుండా వస్తాం అక్క. ఇంతకీ ఫంక్షన్ ఎప్పుడు? మళ్ళీ ఈరోజే. ఈరోజా? అవును, 4 వారాల వరకు ముహూర్తాలు లేవంటే ఈరోజే పెట్టేశాం. ఎంత పని అయిపోయిందక్క? ఏమైంది మళ్ళీ? మేం ఈరోజే ఇల్లు మారుతున్నాం. సేమ్ ప్రాబ్లం, ముహూర్తం లేవని. అదేం కుదరదు. షిఫ్ట్ అయ్యాక సత్యనారాయణ వ్రతం కూడా చేసుకోవాలి. మేం రాలేవక్క, ఏమనుకోకు. అయితే ఒక పని చేద్దాము. ఏంటి? మీ ముహూర్తం మార్చుకుంటాం, ఫంక్షన్ని పోస్ట్పోన్ చేస్తాము. అప్పుడే మేం మీ ఇంటికి వ్రతానికి రావచ్చు, తర్వాత మీరు ఉయ్యాల ఫంక్షన్కి రావచ్చు. వద్దక్క, ఇది అద్భుతమైన ముహూర్తం అని పంతులు గారు చెప్పారు. మన రెండు కార్యక్రమాల్ని ఆపుకోవద్దు. ఫంక్షన్లో మీరు లేకుండా ఎలా మళ్ళీ? ఏముందక్క, ముందు ముందు సానా ఉంటాయి కదా, వాటికి కలుసుకోకుండా ఉంటావా ఏంటి? నువ్వు రాకపోతే నాకు వెలితగా ఉంటుంది. ఒక్కోసారి తప్పదక్క, ఏం చేస్తావు? బాధపడకు, మేమక్కడ అందరిలో ఉన్నామనుకునే ఫంక్షన్ జరుపుకోండి. మా మంచి అక్కవి కదూ, వెళ్ళి ఏర్పాట్లు చేసుకో. మిస్ యూ మళ్ళీ. వస్తాను. వస్తానత్తయ్యా. పెరుగుట విరుగుట కొరకే అని ఓ సామెత ఉంది. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తోంది. ఎందుకు అలా అంటున్నారు? మీరింత అన్యోన్యంగా ఉన్న ప్రతిసారి ఏదో ఒక సమస్య పుడుతోంది. మళ్ళీ మీ మధ్య ఎప్పుడు ఏం మొదలవుతుందోనని భయంగా ఉంది. ఇకపై అలాంటివేం జరగవు, మీరు కంగారు పడకండి అత్తయ్య. ఏమండి, మీరు షిఫ్టింగ్ ఏర్పాట్లు చూడండి, సరేనా?